ప్రేక్షకులందరికీ నమస్కారం. కుంభరాశి వారికి సెప్టెంబర్ 9 సోమవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయి, ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు, మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే, నవమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారికి ఈరోజు అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. మెడ వెన్నులో విపరీతమైన నొప్పితో బాధపడే ఈరోజు అవకాశం ఉంది. దాన్ని లైట్గా తీసుకోకుండా, అసలు నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్త వహించాలి. ఈరోజు మీకు విశ్రాంతి ముఖ్యం. వ్యాపారంలో లేక ఉద్యోగంలో అలసత్వం ప్రదర్శించడం వల్ల మీరు ఆర్థికంగా నష్టపోతారు. అలాగే స్నేహితులు మీ రోజులో ప్రకాశాన్ని నింపుతారు, ఎందుకంటే వారు ఈరోజు సాయంత్రం మీకోసం ఎంతో సంభ్రమాన్ని కలిగించేలా ప్లాన్ చేస్తారు. ఈరోజు మీరు మీ స్నేహితుని బహుకాలం తర్వాత కలవబోతున్నారు అనే ఆలోచనకి మీకు గుండె జోరు పెరిగి రాయి దొర్లుతున్నట్లుగా కొట్టుకుంటుంది. అలాగే మీతో కలిసి పనిచేసేవారు మీరు తిక్కగా అడిగిన దానికి సమాధానం చెప్పకపోతే మీరు కోపానికి గురవుతారు. ఇంకా ఈరోజు టీవీ చూడడం, సినిమా చూడడం ద్వారా తీర్కలేని సమయాన్ని గడుపుతారు. అయితే దీనివల్ల మీరు మీ యొక్క ముఖ్యమైన పనుల్ని పూర్తి చేయలేరు. అలాగే మీ జీవిత భాగస్వామి మునిపోయినాడు లేనంత గొప్పగా ఈరోజు మీకు కనిపించడం ఖాయం. ఇది మీ టెన్షన్ని దూరం చేస్తుంది. ఇక కుంభరాశి వారు ఈరోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి, అనుకూల పరిస్థితులను ఏర్పడడానికి రుణ విమోచన నరసింహ స్తోత్రాన్ని పారాయణం చేయండి. మరియు దగ్గరలోని నరసింహస్వామి దేవాలయాన్ని దర్శించండి. మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.